ఒక్క రూపాయి కూడా లంచం అడగకుండా ఎవ్వరితోనూ వివక్ష చూపించకుండా మంచి చేస్తా ఉన్న ఒక వ్యవస్థ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా జరిగాయి ఎప్పుడు అంటే ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి మొదలయ్యాయి అంటే అది ఈ 57 నెలల్లో మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే జరిగాయి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ ఇంట్లో అదే గ్రామంలోనే అదే వార్డులోనే ఆ ప్రతి ఇంటికి వెళ్ళి అడిగి చెప్పండి, అక్క 5 సంవత్సరాల కిందట మా అన్న ముఖ్యమంత్రి కాకమునుపు ఎప్పుడైనా మీరు ఊహించారా అక్క, గవర్నమెంట్ ఇచ్చే డబ్బు రూపాయి లంచం లేకుండా వివక్ష లేకుండా మీ చేతికి వస్తుంది అని చెప్పి ఎప్పుడైనా మీరు కలలుగన్నారా అని చెప్పి అడగండి. మరి ఈరోజు జరుగుతూ ఉండేది ఒక్క రూపాయి లంచం లేకుండా వివక్ష లేకుండా ఈరోజు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకి మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు అక్షరాల 125 సార్లు బటన్ నొక్కాడు. 125 సార్లు బటన్ నొక్కి ఏకంగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి 2,55,000 కోట్ల రూపాయలు ఈరోజు పంపించిన మాట వాస్తవం కాదా అక్క అని చెప్పి ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను అడగండి. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామంలో ఆగినా ఏ సామాజిక వర్గాన్ని చూసినా ఏ పేద ఇంటికి వెళ్ళినా ఎక్కడా కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారి మార్క్ అభివృద్ధి ఎక్కడా కనిపించదు. ప్రతి ఇంట్లోనూ ప్రతి గ్రామంలోనూ కనిపించేది 2019లో సీఎం అయిన మీ జగన్ వైఎస్ఆర్సీపీ మార్క్ అభివృద్ధి ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది, ప్రతి గ్రామంలోనూ కనిపిస్తూ ఉంది. ప్రజలు మనకు ఫస్ట్ టైం ఆశీర్వదిస్తేనే దేవుడు దయతో ఇంత మంచి చేయగలిగాం. ఇక ప్రజలు మనల్ని సెకండ్ టైము థర్డ్ టైము ఫోర్త్ టైము ఆశీర్వదిస్తే ఇక ఎంత మంచి జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. అంతేకాకుండా ప్రతి అడుగులోనూ కూడా ముఖ్యమంత్రిగా నేనుంటూ అణగారిన వర్గాల మీద వారి మీద నేను చూపిస్తా ఉన్న ప్రేమ ప్రతి మాటకు ముందు నా ఎస్సీలంటూ నా బీసీలంటూ నా మైనారిటీలంటూ నా నిరుపేద వర్గాలంటూ గుండెల నిండా ఆప్యాయతతో చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా జరగని విధంగా నామినేటెడ్ పదవులు నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టులు ఏకంగా చట్టం చేసి మరి 50% ఇస్తా ఉన్నది ఎవరు అంటే మీ జగన్ అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఏకంగా 2,55,000 కోట్లు నేరుగా మీ జగన్ బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తా ఉన్నాయి. ఎక్కడా ఎవడు లంచాలు అడగడం లేదు, ఎక్కడా ఎవడు వివక్ష చూపడం లేదు. ఈ 2,55,000 కోట్లలో ఏకంగా 75% ఇచ్చినది నా అని పిలుచుకునే నా వర్గాలకే నేను ఇచ్చాను అని చెప్పుకునే దానికి సంతోషపడతా ఉన్నాను. ఏకంగా 75% నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు నా నిరుపేదలు అంటూ అడుగులు ముందుకు వేస్తూ ఉన్న పరిస్థితి గతానికి భిన్నంగా ఈరోజు జరుగుతూ ఉన్నది. మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. నిరుద్యోగులకు ఈ 57 నెలల్లో మన రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా మన రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు 400,000 ఉద్యోగాలు అవుతే
ఈ 5 సంవత్సరాల మీ బిడ్డ పరిపాలనలోనే ఈ 57 నెలల మీ బిడ్డ పరిపాలనలోనే ఏకంగా 213,000 ఉద్యోగాలు ఇచ్చాడు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. రాష్ట్రం ఏర్పడిని ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా 4 లక్షలు ఉంటే కేవలం ఈ 57 నెలల్లోనే 213,000 ఉద్యోగాలు ఏకంగా మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరిగింది అని చెప్పండి. ఆ 213,000 ఉద్యోగాలలో 80% నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు ఈ నిరుపేద వర్గాలకు ఏకంగా 80% ఉద్యోగాలు వచ్చాయేనంటే అది జరిగింది. ఇంతటి సామాజిక న్యాయం కనిపిస్తా ఉన్నది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. దాదాపుగా 35 లక్షల ఎకరాల మీద దాదాపుగా 1 లక్ష కాదు 2 లక్షలు కాదు దాదాపుగా 35 లక్షల ఎకరాల మీద సర్వ హక్కులు అనుభవదారులకు గిరిజనులకు రైతన్నలకు నిరుపేదలకు ఇచ్చినది ఎవరేనంటే మీ జగన్. అందులో అత్యధికం పేద సామాజిక వర్గాలకు చెందినవే అని చెప్పి తెలిసి వారికి మేలు చేసింది ఎవరు అనంటే మీ జగన్. ఇచ్చింది ఎవరు అనంటే మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చింది అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఎన్నికైన పదవుల నుంచి మంత్రి మండలి వరకు డిప్యూటీ సీఎంలు రాజ్యసభ శాసనసభాపతి వరకు మండలి చైర్మన్లు వైస్ చైర్మన్ పదవులు చరిత్రలో ఎప్పుడు ఇవ్వని విధంగా ఇచ్చింది కూడా ఎవరు అనంటే మీ జగన్. వచ్చింది ఎప్పుడు అనంటే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఈ వర్గాలన్నీ కూడా మనందరి ప్రభుత్వం నిండు మనసుతో మద్దతు పలకాలని